ఇది ఎమ్మడుకు మొగుడు అండి, ఎమ్మడుకు మొగుడు రిలీజ్. ఎందుకంటే అప్పుడు చిరంజీవి గారి టైటిల్ అండి అది. సో ఆయన వెళ్ళి అడ్డాల శెట్టి గారు వెళ్ళి అడిగారు, ఇలా ఎమ్మడుకు మొగుడు పెట్టుకుంటున్నామంటే ఓకే అండి, అంటే మీరే రావాలి అండ్ ఆయన ఆ టైటిల్ కాబట్టి సార్ మీరు వస్తే బాగుంటుందండి. అప్పుడు ఆయన కరెక్ట్గా ఎక్కడో అవుట్డోర్ ఎక్కడికి వెళ్ళారండి, లేదు నేను రాకపోయినా నేను చరణ్ పంపిస్తానని చరణ్ వచ్చారండి. లేదు ఆయన అప్పుడు స్టేజ్ మీద చెప్పారు కదండి, నరేష్ చెంటబ్బాయి సినిమా చేస్తే చూడాలని ఉందని ఆ రోజు అన్నారండి. కామెడీ సినిమా నాన్నగారు ఆయన చిరంజీవి గారు చెంటబ్బాయి కదండి జంజాల గారిది, ఆ సినిమా ఎప్పుడైనా నువ్వు చేస్తే బాగుంటుంది అలాంటిది చేయాలని తను చెప్పాడండి తను ఆ రోజు. ఓకే, సో బాలయ్య బాబు గారు మీరేమో చేతులు కట్టుకుని మరి ఉన్నారు ఏంటి ఇది? మిద్దరు పక్క పక్కనే జరుగుతుందండి షూటింగ్, యాక్చువల్లీ వాళ్ళది ఇట్లు మారేడు మెల్లి ప్రజానికి జరుగుతుందండి. వాళ్ళది మన ఆ సినిమా ఏంటండి మన గోపి గారు గోపి వీరసింహారెడ్డి షూటింగ్ జరుగుతుందండి. యాక్చువల్లీ మాది నెక్స్ట్ డే నుంచి షూటింగ్ అండి, వాళ్ళది ముందు రోజుకి అయిపోవాలి సెట్లో, అదే సెట్లో. దాని ముందు రోజు వర్షం పడిందండి, సో వర్షం పెడితే మొత్తం అంతా ఇది అయిపోతే డిస్టర్బ్ అయిపోయి హాఫ్ డే పోయిందండి. సో బాలకృష్ణ గారు అడిగితే లేదండి రేపు సెట్ లేదంటే ఎవరిదంటే నరేష్ అంటే నేను చెప్పారని చెప్పని వాళ్ళు ఈ సైడ్ చేసుకున్నారండి. మేము అంటే ఆ ఒక్కరోజు మేము అంటే ఒక హాఫ్ డే వాళ్ళు వర్క్ కావాలంటే ఒక ఒక వన్ సైడ్ వాళ్ళకి వదిలేసామండి, ఇంకో సైడ్ మేము చేసుకుంటున్నాం.